హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలాగే కదా సివిల్ ఫీల్ లాస్ట్ వీడియోస్లో మనం చూసుకున్నాం కదా ఆర్సీసీ ఫుట్టింగ్ అండ్ కాలం యొక్క ఎస్టిమేషన్ ఎలా ప్రిపేర్ చేయాలి ప్లస్ రేట్ అనాలిసిస్ ఎలా చేయాలనేది కూడా మనం లాస్ట్ వీడియోస్ చూసుకుందాం ఈ వీడియోలు వచ్చేసి ఫుట్టింగ్ అండ్ కాలం యొక్క బీవోక్యూ ఎలా ప్రిపేర్ చేయాలనేది మనం చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఓకే టాపిక్లోకి వెళ్ళడానికి ముందు మనము డ్రాయింగ్ గురించి కొంచెం చూసుకుందాము చిన్న ఎక్స్ చిన్న ఒకసారి ఎక్స్ప్లెషన్ చేసుకుందాము ఎవరైనా కొత్త వారు ఉంటే కూడా వాళ్ళు కొంచెం ఈజీగా అర్థం అవ్వడానికి అన్నట్టు ఓకే ఈ డ్రాయింగ్లో మనము కాలం డీటెయిల్గా ఇచ్చినాము ఫుట్టి కాలం ఫుట్టింగ్ ఇచ్చినాము కాలం అప్ టు స్లాబ్ లెవెల్ వరకు మొత్తం డీటెయిల్గా ఇచ్చినాము మెజర్మెంట్స్ కూడా ఇచ్చినాము కదా ఓకే ఇది కాలం యొక్క ప్లాను ఓకే మనము లాస్ట్ వీడియోలో మనము ఎస్టిమేషన్ గురించి కూడా మనం చూసాము ఓకే ఎస్టిమేషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి సేమ్ ఆ లెంత్ విడితే ఎలా తీసుకున్నాము మేము క్వాంటిటీస్ ఎలా వచ్చాయి అనేది కూడా చూసాము కదా చిన్న చిన్న ఎక్స్ప్లనేషన్ ఇచ్చేసి మనం డైరెక్ట్ బిఓోకెక్లోకి వెళ్ళిపోదాం ఓకే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వడానికి మళ్ళీ డైరెక్ట్గా వెళ్ళిపోయానని అనుకోకుండా కొంచెం క్లారిటీ ఉండడానికి అంతే ఏం లేదు ఓకే వర్క్ ఎక్స్కవేషన్ చూసాం కదా వర్క్ ఎక్స్కవేషన్ ఫర్ ఫౌండేషన్ నెంబర్స్ వచ్చేసి సేమ్ వన్ తీసుకున్నాము లెంత్ వచ్చేసి వన్ పాయింట్ టూ విర్త్ వన్ పాయింట్ హైట్ వన్ పాయింట్ త్రీ ఇది మనకు వచ్చిన క్వాంటిటీ ఓకే దానికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ అయితే ఇక్కడ ఇచ్చాను వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ టూ క్వాంటిటీ వచ్చింది ఎక్స్కవేషన్ క్వాంటిటీ నెక్స్ట్ వచ్చేసి పీసీసీ అండ్ ఫౌండేషన్ వచ్చేసి వన్ ఇస్ట్ వన్ ఇస్టు ఫోర్ ఇస్టు ఎయిట్ రేషియోతో తీసుకున్నాము ఓకే ఎంతైతే ఎక్స్ప్రెషన్ చేసుకున్నామో అదంతా కూడా మనం పీసీసీ వేసేసుకున్నాము ఓకే లెంత్ వచ్చేసి వన్ పాయింట్ టూ మీటర్స్ విర్త్ వన్ పాయింట్ టూ మీటర్స్ హైట్ వచ్చేసి పాయింట్ వన్ మీటర్స్ టోటల్ క్వాంటిటీ వచ్చేసి జీరో పాయింట్ వన్ ఫోర్ ఫోర్ క్యూబిక్ మీటర్స్ వచ్చింది దానికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ అయితే ఇక్కడికి ఇచ్చాను ఓకే ఇక్కడ మనం ఆర్సీసీ ఎం థర్టీ గ్రేడ్ అని తీసుకున్నాను కాకపోతే మనకు రేట్ అనాలసిస్లో నేను ఎం ట్వంటీ ఫైవ్ తీసుకున్నాను ఇక్కడ మీకు పెన్సిల్తో రాశాను కదా రేట్ అనాలిస్లో ఎం ట్వంటీ ఫైవ్ తీసుకున్నాను క్వాంటిటీ ఫుట్టింగ్ వచ్చి మనం ఇక్కడ డివైడ్ చేసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి ఇక్కడ రెక్టాంగులర్ రెక్టాంగుల్ ఇక్కడ ట్రిపిజాయిడల్ షేప్ వచ్చింది దానికి సంబంధించిన క్లారిటీ కూడా మీకు లాస్ట్ వీడియోలో ఇచ్చాను ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి ఈ మన ఎస్టిమేషన్ సంబంధించిన లింకు ప్లస్ రేట్ అల్స్కి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో వస్తాను కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే టాపిక్లోకి వెళ్తున్నాము ఇవన్నీ చిన్న ఎక్స్ప్లెయిన్ చేసేసుకొని మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఓకే ఆర్సిసి ఫుట్టి ఆర్సిసి కాంక్రీట్ వచ్చేసి ఫుట్టింగ్లో ఓకే వన్ ఇంటూ వన్ ఇంటూ జీరో పాయింట్ టూ మీటర్స్ హైట్ వచ్చేసి టోటల్ క్వాంటిటీ వచ్చేసి పాయింట్ టూ మీటర్స్ ఓకే దానికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ డ్రాయింగ్లో ఇచ్చాను దానికి సంబంధించిన మెజర్మెంట్స్ కూడా ఇక్కడ సేమ్ టెబుల్ కాలంలో వేసాను అంతే ఓకే లెంత్ ఎలా వచ్చింది విడితే ఎలా వచ్చింది డెప్త్ ఎలా వచ్చింది అన్నీ కూడా వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా టైం తీసుకున్నాను ఒక ఫార్టీ మినిట్స్ వీడియో ఉంటుంది డీటెయిల్గా చెప్పాను దానికి సంబంధించిన ఎస్టిమేషన్ అంతా కూడా ఒకసారి మీరు చూడొచ్చు దాన్ని ఇది మనకు ట్రెప్ జలర్ షేప్కి సంబంధించిన మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా టోటల్ క్వాంటిటీ ఎలా వచ్చింది అని కూడా ఇక్కడ డీటెయిల్గా మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ ఏరియాస్ అవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఇచ్చాను పాయింట్ టూ నైన్ టూ క్యూబిక్ మీటర్స్ వస్తుంది ఓకే ట్రిప్ లవల్ షేప్కి సంబంధించి తర్వాత వచ్చేసి కాలం అప్ టు గ్రౌండ్ లెవెల్ తర్వాత కాలం అప్ టు స్లాబ్ లెవెల్ ఓకే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కాలం సైజ్ ఎంత ఉందనేది కూడా ఇచ్చాను అప్ టు గ్రౌండ్ లెవెల్ వరకు ఎంత హైట్ ఉంది అనేది కూడా మెన్షన్ చేశాను టోటల్ క్వాంటిటీ వచ్చేసి జీరో పాయింట్ జీరో ఫోర్ ఫోర్ ఫైవ్ మీటర్స్ వస్తుంది దానికి సంబంధించిన మెజర్మెంట్స్ ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఇక్కడ చూపించాను తర్వాత కాల్ గ్రౌండ్ లెవెల్ నుంచి స్లాబ్ లెవెల్ వరకు ఉన్న కాలం హైట్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశాను త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ హైట్ ఉంది పాయింట్ త్రీ బై ఫైవ్ త్రీ ఉంది టోటల్ క్వాంటిటీ వచ్చేసి జీరో పాయింట్ త్రీ వన్ ఫైవ్ క్యూబిక్ మీటర్స్ టోటల్ ఆర్సిసి కాంక్రీట్ వచ్చేసి జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ టూ క్యూబిక్ మీటర్స్ వచ్చింది ఓకే ఆ ఎక్స్ప్లనేషన్ అంతా కూడా ఇక్కడ చూపించాను ఆ మెజర్మెంట్స్ చూపించాను తర్వాత ఈ ఐటీ అన్నీ కూడా వచ్చిన క్వాంటిటీస్ అన్ని యాడ్ చేసుకుంటే నాకు జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ టూ క్యూబిక్ మీటర్స్ మనకి ఇక్కడ క్వాంటిటీ వచ్చింది ఓకే నెక్స్ట్ వచ్చేసి షటరింగ్ షటరింగ్ ఫర్ ఫుట్టింగ్ అండ్ కాలమ్స్ ఫుట్టింగ్ అండ్ కాలమ్స్కి నేను రేట్ అనాలిసిస్లో క్వాంటిటీ తీసుకోలేదు షటరింగ్ క్వాంటిటీ తీసుకోలేదు ఓన్లీ కాలమ్కి మాత్రమే తీసుకున్నాను దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి రిటాన్స్ కూడా మీకు చూపిస్తాను ఒక టూ మినిట్స్ అన్ని కూడా చూపిస్తాను తర్వాత బ్యాక్ ఫిల్లింగ్ బ్యాక్ ఫిల్లింగ్ వచ్చిన క్వాంటిటీ ఎలా వచ్చిందంటే మనకి ఇక్కడ చూస్తారు కదా టోటల్ ఎక్స్కవేషన్ మైనస్ పీసీసీ క్వాంటిటీ మైనస్ బిలో ద గ్రౌండ్ లెవెల్ ఆర్సీసీ క్వాంటిటీ చేస్తే మనకు టోటల్ ఎక్స్కవేషన్ వస్తుంది ఓకే ఆ టోటల్ ఎక్స్కవేషన్లో నుంచి అంత తీసేస్తే బ్యాక్ ఫిల్లింగ్ క్వాంటిటీ వస్తుంది టోటల్ క్వాంటిటీ టోటల్ ఎక్స్కవేషన్ మైనస్ కాంక్రీట్ క్వాంటిటీ చేస్తే బ్యాక్ ఫిల్లింగ్ క్వాంటిటీ వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి స్టీల్ రెన్ఫోర్స్మెంట్ డయా కూడా క్యాలిక్యులేషన్ చేశాను దీనికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ అంతా కూడా మీకు మన ఎస్టిమేషన్ వీడియోలో మీకు అంత డీటెయిల్గా ఇచ్చాను దానికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి ఏవైనా చిన్న డౌట్స్ ఉంటే కూడా మీకు అక్కడ క్లారిఫై అయిపోతుంది ఏం టెన్షన్ లేదు ఓకే మనకి ఎయిట్ ఎంఎం డయా ఎంత వస్తుంది సిక్స్టీన్ ఎంఎం డయా ఎంత వచ్చింది ఓకే ట్వెల్ ట్వెల్ ఎంఎం డయా ఎంత వచ్చింది క్వాంటిటీ అనేది కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాను ఓకే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి ఇచ్చాను చూడండి ఓకే ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చాను ఇవన్నీ దానికి సంబంధించిన ఎక్స్ప్లెషన్ అంత కూడా ఇక్కడ రాశాను ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినాను ఇవి వచ్చేసి మనకి ఎస్టిమేషన్ ఎస్టిమేషన్ సంబంధించిన కాపీ అంటే పార్ట్ వన్ సంబంధించిన ఎస్టిమేషన్ సంబంధించిన వీడియోలో ఇవంతా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు వచ్చేసి రేట్ అనాలిసిస్ ఒక రేట్ అనాలిసిస్ కూడా ఒకసారి చూస్ చేసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది తర్వాత మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళిన తర్వాత ఆ మెజర్మెంట్స్ ఆ క్వాంటిటీస్ ఎలా వచ్చింది అనేది ఆ టెన్షన్ ఏమి ఉండదు అది క్లా డీటెయిల్గా అర్థమైపోతుంది ఓకే మనకు ఫస్ట్ వచ్చేసి ఎక్స్కవేషన్ కదా రేట్ అనాలిసిస్ ఆఫ్ ఆర్సీసీ ఫుట్టింగ్ అండ్ కాలం యాజ్ పర్ డిఎస్ఆర్ ట్వంటీ ట్వంటీ వన్ ప్రకారంగా మనము ఎలా తీసుకున్నాము ఎంత క్వాంటిటీ ఎంత రేట్ వచ్చింది మనకు పర్ క్యూబిక్ మీటర్కి ఎంత రేట్ వచ్చింది పర్ స్క్వేర్ మీటర్కి ఎంత రేట్ వచ్చింది అనే డీటెయిల్స్ ఇక్కడ మనం తీసుకున్నాం యాజ్ పర్ డిఎస్ఆర్ ప్రకారంగా మనం తీసుకున్నాం ఫ్రెండ్స్ ఓకే యాజ్ పర్ డిఎస్ఆర్ ప్రకారంగా మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నాం కాంట్రాక్టర్ ప్రాఫిట్స్ ఎలా తీసుకుంటున్నాం అనేది చూపించాను అంతే ఇందులో ఓకే ఫస్ట్ వచ్చేసి ఎర్త్ వర్క్ ఎక్స్క్వేషను ఇప్పుడు ఇవంతా కూడా ఏం చదివితే మరీ లెంత్ అయిపోతుంది అంత ఏం చదవట్లేదు దానికి సంబంధించిన కోడ్ ఒకటి మీకు చెప్తాను తర్వాత ఆ డిస్క్రి డీటెయిల్స్ ఎలా తీసుకున్నామనేది చెప్తాను అంతే చిన్న జస్ట్ బ్రీఫ్ ఎక్స్ప్లనేషన్ అంతే పెద్దగా డీటెయిల్గా ఏం చెప్పను కోడ్ వచ్చేసి ఎర్త్ వర్క్ ఎక్స్క్వేషన్కి టూ పాయింట్ సిక్స్ కోడ్ తీసుకున్నాము డిఎస్ఆర్ నుంచి టూ పాయింట్ సిక్స్ పాయింట్ వన్లో ఆల్ కైండ్స్ ఆఫ్ సాయిల్స్ వచ్చేసి తీసుకున్నాము ఇదంతా కూడా సంబంధించి ఎర్త్వర్క్ ఎక్స్క్రేషన్కి సంబంధించిన డిస్క్రిప్షన్ అంటే అందులో ఎర్త్వర్క్స్కి సంబంధించిన దాంట్లో మనం ఏవైతే మిషనరీస్ యాడ్ చే మిషనరీస్ యూజ్ చేస్తాం కదా మిషనరీస్ లేబరు ఉంటాయి తీసుకుంటాం కదా వాళ్ళకి సంబంధించిన రేట్స్ అన్ని కూడా ఇక్కడ తీసుకున్నాను పర్ డేకి ఎలా తీసుకుంటాము పర్ క్యూబీమమీటర్ ఎలా తీసుకుంటాము ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇదంతా కూడా మనకి వాటికి సంబంధించిన రేట్స్ తర్వాత వాటికి సంబంధించిన జిఎస్టీలు ప్లస్ కాంట్రాక్టర్ ప్రాఫిట్స్ ఇంకా సెల్స్లు ఇవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనకు వచ్చిన అమౌంట్ ఎంత అనే దాన్ని కూడా చూపించుకున్నాం మనం చూసాం కదా పర్ క్యూబిక్ మీటర్ ఎర్త్ వర్క్ ఎక్స్క్వేషన్కి వచ్చేసి మనకు టూ నాట్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ రూపీస్ వస్తుంది ఓకే ఇది మనకు ఎర్త్ వర్క్ ఎక్స్క్వేషన్కి ఇది వచ్చేసి పీసీసీకి సంబంధించింది పీసీసీకి సంబంధించింది పిసిసి వచ్చేసి టూ పాయింట్ సారీ ఫోర్ పాయింట్ వన్ షెడ్యూల్ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ ఓకే ఇది ఇది వచ్చేసి వన్ ఇస్ట్ ఫోర్ ఇస్ట్ ఎయిట్ పీసీసీ కాంక్రీట్కి సంబంధించింది యాజ్ పర్ డిఎస్ఆర్ ఓకే డిఎస్ఆర్ కోడ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చాను మీకు డిఎస్ఆర్ అందుకు సంబంధించిన డిస్క్రిప్షన్ అంటే ఏ మెటీరియల్ ఎంత వస్తుంది ఎంత మెటీరియల్ అవసరం అవుతుంది మెటీరియల్కి ఇంకా మెటీరియల్ క్యారేజీకి సంబంధించిన ఛార్జెస్ అవన్నీ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేశాను ఇవన్నీ కూడా మనకు డీటెయిల్గా మనకు సంబంధ దీనికి సంబంధించిన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను రేట్ అనాలిసిస్ ఆఫ్ ఆర్సీసీ ఫుట్టింగ్ అండ్ కాలం సంబంధించిన వీడియోలో అవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం చాలా కొంచెం వన్ అవర్ పైన వచ్చింది ఆ వీడియో ఒకసారి ఆ వీడియో కూడా మీరు చెక్ చేయండి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అందులో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఓకే అవంతా కూడా మనకు అన్ని యాడ్ చేసుకున్న తర్వాత లేబర్ చేసి అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కాంట్రాక్టర్ ప్రాఫిట్ అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పీసీసీ కాంక్రీట్ వచ్చేసి పర్ క్యూబిక్ మీటర్కి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో ఫైవ్ రూపీస్ పర్ క్యూబిక్ మీటర్కి ఛార్జ్ అవుతుంది ఓకే తర్వాత వచ్చేసి ఆర్సీసీ కాంక్రీట్ రెడీమిక్స్ కాంక్రీట్ ఎం ట్వంటీ ఫైవ్ గ్రేడ్ తీసుకున్నామని చెప్పాను కదా ఎమ్ ట్వంటీ ఫైవ్ గ్రేడ్కి దానికి సంబంధించిన కోడ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ త్రీ కోడ్ ఆల్ టైప్స్ ఆఫ్ వర్క్స్ అప్ టు ప్లింతలు అంటే మొత్తం కూడా కాంక్రీట్ అప్ టూ స్లాబ్ లెవర్కి కూడా ఒకటే కాంక్రీట్ తీసుకున్నాను నేను ఆ దానికి సంబంధించిన కోడ్స్ అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశాను ఓకే సిమెంట్ కంటెంట్ వచ్చేసి త్రీ పాయింట్ త్రీ థర్టీ కేజీస్ పర్ క్యూబిక్ మీటర్కి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ తర్వాత దాని దాంట్లో యూజ్ చేస్తున్న మెటీరియల్స్ తర్వాత వాటికి అవుతున్న ఛార్జెస్ లేబర్ ఛార్జెస్ కాంట్రాక్టర్ ప్రాఫిట్ అవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్పాను మీకు వీడియోలో ఇవన్నీ డీటెయిల్స్ ఉంటుంటాయి ఒకసారి మీరు చూడండి మనకు వన్ క్యూబిక్ మీటర్కి వచ్చేసి ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ పాయింట్ ఎయిట్ జీరో రూపీస్ మనకి ఛార్జ్ అవుతుంది పర్ క్యూబిక్ మీటర్కి ట్వంటీ ఫైవ్ ఎం గ్రేడ్ ట్వంటీ ఫైవ్ గ్రేడ్కి ఓకే ఎం ట్వంటీ ఫైవ్ గ్రేడ్కి తర్వాత వచ్చేసి సెంట్రింగ్ అండ్ షట్టరింగ్ సెంటరింగ్ అండ్ షటరింగ్లో ఇంక్లూడింగ్ ఆల్ స్టార్ట్స్ ప్రాప్స్ ఇంకా డి డీషటరింగ్ అవన్నీ కూడా యాడ్ చేసుకొని తీసుకున్నాము కోడ్స్ వచ్చేసి ఫైవ్ పాయింట్ నైన్ తీసుకున్నాను ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ నైన్ పాయింట్ సిక్స్ వచ్చేసి కాలం సంబంధించిన కోడ్ ఉంది కదా అవన్నీ కూడా తీసుకున్నామంటే దానికి సంబంధించిన మెటీరియల్ ఏ మెటీరియల్ ఎంత ఎలా యూజ్ చేస్తాము ఎంత మెటీరియల్కి ఎంత ఛార్జ్ అవుతుంది అనేది కూడా ఇక్కడ దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన రేటు కూడా అంతా మనం చెక్ చేసుకున్నాము పర్ పర్ స్క్వేర్ మీటర్కి వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ రూపీస్ మనకి ఛార్జ్ అవుతుంది ఓకే ఇదంతా కూడా వచ్చేసి మనకి షట్రింగ్కి సంబంధించింది తర్వాత వచ్చేసి మనకు బ్యాక్ ఫిల్లింగ్ ఉంది కదా మన కాలంలో వచ్చేసి బ్యాక్ ఫిల్లింగ్ ఉంది ఈ ఎక్స్కవేషన్ అవుతుంది కాంక్రీట్ అవుతుంది అంతా అయిపోయిన తర్వాత మనం బ్యాక్ ఫిల్ చేస్తాం కదా దానికి సంబంధించిన అంతా కూడా మార్కెట్ రేట్లో తీసుకున్నాం అనమాట మార్కెట్ రేట్లో తీసుకున్నాము బ్యాక్ ఫిల్లింగ్ వచ్చేసి ఎందుకంటే రిప్లేసింగ్ సాయిల్ వచ్చేసి మేబి చేంజ్ అవ్వచ్చు ఎక్స్కవేటెడ్ సాయిల్ మనం బ్యాక్ఫిల్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటే మనం అది బ్యాక్ ఫిల్ చేయొచ్చు ఒకవేళ అది యూజ్ చేయ యూజ్ చేయగలిగిన సాయిల్ కాదనుకోండి అప్పుడు మనం వేరే సాయిల్తో రిప్లేస్ చేయాల్సి వస్తుంది అప్పుడు ఛార్జెస్ వేరే పడుతుంది అర్థమవుతుంది కదా మనము ఒక ఎక్స్కవేటెడ్ సాయిల్ని మనం రిప్లేస్ చేస్తున్నప్పుడు మనకు ఒక ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్లో సరే ఓకే మనకు అయిపోతుంది అన్నమాట పర్ క్యూబిక్ మీటర్ అలా అదే మనము బయట నుంచి వేరే సాయిల్ని తీసుకొచ్చి రిప్లేస్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఛార్జెస్ పెరిగిపోతాయి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా పెరిగిపోవచ్చు మేబీ అవైలబుల్గా వేరే సాయిల్స్ అవైలబుల్గా ఉంటే తక్కువే అవుతుంది ఒకవేళ అవైలబుల్గా లేకుంటే మనం బయట నుంచి పర్చేజ్ చేసి తీసుకురావాలి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇంకా సాయిల్ ఛార్జెస్ అవన్నీ కూడా పడతాయి అడిషనల్గా పడతాయి ఓకే కాబట్టి మనం మార్కెట్ రేట్లో తీసుకున్నాం అదొకటి ఓకే దాని తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి స్టీల్ రెన్ఫోర్స్మెంట్ ఉంది కదా మనము ఇందాక ఎస్టిమేషన్లో చూసాం లాస్ట్కు స్టీల్ రెన్ఫోర్స్మెంట్ ఉంది ఎఫ్ఈ ఫైవ్ హండ్రెడ్ గ్రేట్ తీసుకున్నాము ఫైవ్ హండ్రెడ్ డి తీసుకున్నాము దానికి సంబంధించిన కోడ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ టూ కోడ్ స్టీల్ రెన్ఫోర్స్మెంట్ ఇవన్నీ కూడా కటింగు స్ట్రైటింగ్ పోజిషనింగ్ ప్లేసింగ్ అవన్నీ కూడా కలిపి మనకు తీసుకున్నాం అనమాట రేట్ అనాలసిస్లో ఫైవ్ ఫైవ్ పాయింట్ టూ టూ పాయింట్ సిక్స్ థర్మో మెకానికల్ రేటర్ బార్స్ ఎఫ్ఈ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ డి ఓకే దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ మెటీరియల్ ఇంకా టోటల్ క్వాంటిటీ ఎంత యూజ్ అవుతుంది మనకు వన్ క్వింటల్కి ఎంత వస్తుంది ఏంది అని అక్కడ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకున్నాము తర్వాత దానికి సంబంధించిన లేబర్ ఛార్జెస్ ఎలా పడతాయి అవన్నీ కూడా మనం ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం దానికి సంబంధించిన వీడియోలో మీకు డీటెయిల్గా ఉంది కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ వీడియోలో చూడండి ప్లీజ్ మీకు చాలా యూజ్ అవుతుంది ఆ వీడియో ఓకే ఇదంతా కూడా ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో చాలా పెద్దగా అయిపోతుంది మనకు రేట్ అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి మనకు గన్ వన్ అండ్ హాఫ్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ పైన పట్టింది మనకి అలాగే కాబట్టి ఒకసారి మీరు ఆ వీడియోస్ చూడండి మీకు అవసరం ఉంటే మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వన్ మనకు వన్ క్వింటల్కి వచ్చేసి మనం వన్ క్వింటల్ తీసుకున్న తర్వాత వన్ కేజీకి ఎంత రేట్ వస్తుంది అనేది కూడా మనం డివైడ్ చేసుకున్నాం అనమాట వన్ కేజీకి వచ్చేసి ఎయిటీ నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ రూపీస్ మనకు స్టీల్ వస్తుంది వన్ కేజీకి ఓకే ఇది వచ్చేసి మనకు టోటల్ రేట్ అనాలసిస్ ఆర్సిసి కాలం కాలం అండ్ కి సంబంధించిన రేట్ అనాలిసిస్ ఇది ఇంతకుముందు మనం చూసుకుంది ఎస్టిమేషన్ మనకు బీఓక్యూలో రేట్ అనాలిసిస్ యూజ్ అవుతుంది ప్లస్ మన ఎస్టిమేషన్లో యూజ్ అవుతుంది మనకి ఎస్టిమేషన్ నుంచి క్వాంటిటీస్ తీసుకుంటాము ఓకే ఇది వచ్చేసి ఎస్టిమేషన్ కదా ఎస్టిమేషన్లో నుంచి మనకు క్వాంటిటీస్ తీసుకుంటాము ఓకే క్వాంటిటీస్ తర్వాత రేట్ అనాలసిస్లో నుంచి పర్ క్యూబిక్ మీటర్కి రేట్ ఎంత వస్తుంది పర్ స్క్వేర్ మీటర్కి రేట్ రేట్ ఎంత వస్తుంది ఓకే అలా మనం రేట్ అనాలసిస్ నుంచి రేట్ తీసుకుంటాము ఇప్పుడు మనకి ఓకే ఇది ఇది ఒక ఒక పాట అయితే మనకు బివాక్యూలోకి వచ్చిన తర్వాత మనం బీవాక్యూ ఎలా చేసుకుంటాం అనేది ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం ఓకే మీకు డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు మనం బీవక్యూలోకి వెళ్ళిపోతున్నాము ఓకే ఇది మన ఇది మన డ్రాయింగ్ డ్రాయింగ్ సంబంధించిన ప్లాన్ ఇది ఓకే బిఓక్యూలోకి వెళ్దాం ఓకే అర్థమవుతుంది కదా మీకు మొత్తం డిస్క్రిప్షన్ అంతా కూడా రాసి ఉన్నాను ఒకసారి మీరు కొంచెం క్లారిటీగానే పెడతాను మీకు ఈజీగా ఐడెంటిఫై ఈజీగా చెక్ చేసుకోవడానికి పాజిబుల్గా ఉంటుంది ఆర్సీసీ ఫుట్టింగ్ అండ్ కాలం బీవోక్యూ ఓన్లీ కాలంకి సంబంధించిన ఫుట్టింగ్ ప్లస్ కాలంకి సంబంధించిన బీవోక్యూ ఒకటి ఇస్తున్నాను ఇందులో ఓకే ఎర్త్వర్క్ ఎక్స్పేషన్ మెకానికల్ మీన్ అప్ టు ఎక్సీడింగ్ థర్టీ సెంటీమీటర్స్ ఇన్ డెప్త్ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఇన్ బిర్త్ ఇది మనకి లిఫ్ట్ లిఫ్ట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ లిఫ్ట్ ఓకే ఇంకా డిస్పోజల్ వచ్చేసి లీడ్ వచ్చేసి ఫిఫ్టీ మీటర్స్ లీడ్ తీసుకుంటున్నాము ఓకే ఎక్స్క్వేట్ చేసిన తర్వాత అక్కడ నుంచి మూవ్ చేయాలి కాబట్టి వాటికి సంబంధించిన రేట్ అవన్నీ కూడా మనం చూసాం కదా ఎస్టిమేషన్లో మనకు వచ్చిన క్వాంటిటీ వచ్చేసి ఎక్స్కవేషన్కి వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ టూ క్యూబిక్ మీటర్స్ క్వాంటిటీ ఓకే దానికి సంబంధించిన రేట్ వచ్చేసి వన్ క్యూబిక్ మీటర్కి మనకి వన్ క్యూబిక్ మీటర్కి మనకి టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ రూపీస్ వచ్చింది ఎర్త్ ఒక ఎక్స్కవేషన్కి ఓకే చూస్తున్నారు కదా క్వాంటిటీ యూనిట్స్ వచ్చేసి క్యూబిక్ మీటర్స్ క్వాంటిటీ వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ టూ చూపించాను కదా ఇందాక క్వాంటిటీ ఎలా వచ్చిందనే చూపించాను కదా ఇది మనకు వచ్చిన క్యాలిక్యులేషన్స్ వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ టూ వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ టూ క్వాంటిటీ రేట్ వచ్చేసి టూ పాయింట్ టూ నాట్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ రేటు దానికి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ అంతా కూడా మీకు చెప్పాను కదా సిప్పుడు అవన్నీ చెప్పలేను టూ నాట్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ రూపీస్ ఇది వేసుకున్నాను తర్వాత క్వాంటిటీ ఇంటూ రేట్ చేసుకుంటే మనకు టోటల్ అమౌంట్ వస్తుంది మనకి వన్ ఒక కాలంకి ఫౌండేషన్ కొరకు ఎక్స్కవేషన్ చేసుకొని చేసుకుంటే మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ పాయింట్ సిక్స్ రూపీస్ మనకి ఒక ఒక్క కాలం కొరకు ఫుట్టింగ్ ప్లస్ ఫుట్టింగ్ కొరకు ఎక్స్కవేషన్ చేసుకుంటే మనకి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ పాయింట్ సిక్స్ రూపీస్ ఛార్జ్ అవుతుంది ఇది వచ్చేసి ఎక్స్కవేషన్ సంబంధించింది ఓకే నెక్స్ట్ వచ్చేసి పీసీసీ పీసీసీ కాంక్రీట్కి సంబంధించి వన్ టు ఫోర్ టు ఎయిట్ రేషియోతోని మనకు ఒక కాలంకి ఫుట్టింగ్కి పీసీసీ వేసుకుంటే మనకు వచ్చిన అమౌంట్ ఎంత ఎంత ఛార్జ్ అవుతుంది మనకి ఇంక్లూడింగ్ ఆల్ మెటీరియల్ సిమెంట్ లేబర్ ఛార్జెస్ అవన్నీ కలుపుకొని ఒక క్యూబిమీటర్కి ఎంత రేట్ అవుతుంది అనేది ఇక్కడ వస్తుంది మనకి ఇలాంటివి మనకు ఐడియా ఉంటేనే మనము టెండర్ కొరకు ఎస్టిమేషన్స్ అన్నీ రెడీ చేసుకోగలుగుతాము మనకు ఎంత మినిమం కాస్ట్ ప్రొవైడ్ చే మినిమం కా కాస్ట్తో నుంచి మనం టెండర్ వేయగలిగితే ఎల్ వన్కి ఎల్ వన్ వాళ్ళకి టెండర్ వస్తుంది అనమాట అవుట్ వర్క్ అలౌట్ అవుతుంది అదే అదే కదా మనకి ఎవరైతే తక్కువలో మనకు వర్క్ చేసి ఇస్తారంటే వాళ్ళకి మనము వర్క్ వర్క్ ఇస్తాము క్వాలిటీ ఉండాలి అట్ ద సేమ్ టైం మనీ కూడా తక్కువ కావాలి మన ఇంజనీర్ చేయాల్సిన పని అదే కదా తక్కువ అమౌంట్తోనే మనకు చాలా క్వాలిటీ వర్క్ ఇవ్వాలి అని చూస్తాం కదా చూస్తారు కదా ఓకే ఓకే చూడండి మనకు పీసీసీ వచ్చేసి క్వాంటిటీ జీరో పాయింట్ వన్ ఫోర్ ఫోర్ క్యూబిక్ మీటర్స్ వస్తుంది క్వాంటిటీ ఓకే దానికి సంబంధించిన అమౌంట్ ఎంత వస్తుంది మనకి వన్ క్యూబిక్ మీటర్కి వన్ క్యూబిక్ మీటర్కి మనము చూసాం కదా ఇంతకుముందు సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో ఫైవ్ రూపీస్ ఇక్కడ చూడండి యూని యూనిట్స్ వచ్చేసి క్యూబిక్ మీటర్స్ క్వాంటిటీ వచ్చేసి జీరో పాయింట్ వన్ ఫోర్ ఫోర్ రూపీస్ వచ్చేసి అమౌంట్ వచ్చేసి 6,326.05 థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో ఫైవ్ రూపీస్ వచ్చి వన్ క్యూబిక్ మీటర్కి క్వాంటిటీ ఇంటూ అమౌంట్ చేస్తే ఈ వన్ క్యూబిక్ మీటర్కి అమౌంట్ చేస్తే జీరో పాయింట్ వన్ ఫోర్ ఫోర్ ఇంటూ సిక్స్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ చేస్తే మనకు నైన్ హండ్రెడ్ అండ్ టెన్ పాయింట్ నైన్ ఫైవ్ రూపీస్ రూపీస్ ఓకే ఒక్క వన్ పాయింట్ టూ మీటర్స్ బై వన్ పాయింట్ టూ మీటర్స్ కాలంకి ఫుట్టింగ్కి మనకి నైన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ టెన్ పాయింట్ నైన్ ఫైవ్ అంటే నైన్ హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్ ఛార్జ్ అవుతుంది అన్నమాట ఒక ఫుట్టింగ్ ఒక ఫుట్టింగ్కి పీసీసీ వేయడానికి మనకి ఇంత ఎన్ని రూపీస్ అవుతుంది అనమాట ఓకే దీంట్లో అన్నీ మనకి అన్ని కన్సిడర్ చేసాము సిమెంట్ కన్సిడర్ చేసాము లేబర్ కన్సిడర్ చేసాము ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే మనకి ఒక కాలంకి ఓన్లీ పీసీసీ వేయడానికి నైన్ హండ్రెడ్ అండ్ టెన్ పాయింట్ నైన్ ఫైవ్ రూపీస్ ఛార్జ్ అవుతుంది ఇది మనకు ఫస్ట్ వచ్చేసి ఎర్త్వర్క్ ఎక్స్కవేషన్కి ఎంత అమౌంట్ అవుతుందో చూసాము నెక్స్ట్ వచ్చేసి పీసీసీకి ఎంత అమౌంట్ అవుతుందో చూసాము ఇదంతా కూడా మనం బీఓకి చూస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే మనము బీవోక్యూ చూస్తున్నాము బీవోక్యూ ఎలా చేయాలి ఎలా చేస్తాము బివోక్యూ చేయడానికి ముందు మనం ఏం చేయాలి ఎస్టిమేషన్ ఎలా చేయాలి దానికి సంబంధించిన రేట్ అనాలిసిస్ ఎలా చేయాలి డిఎస్ఆర్ని ఎలా చూడాలి ఎలాంటి ఎలా కోడ్ తీసుకోవాలి డిఎస్ఆర్ నుంచి ఎలా తీసుకోవాలి అనేది కూడా మనం డీటెయిల్గా చూసాము ఓకే దానికి సంబంధించిన కంటిన్యూషన్ ఈ వీడియో కదా పీసీసీ ఎలా చేసుకోవాలని కూడా పీసీసీకి సంబంధించిన రేట్ ఎంత అవుతుందని కూడా మీకు చూసుకున్నాము ఒక కాలంకి పిసిసికి సంబంధించిన రేట్ ఎంత అవుతుందో మీకు చూస్తున్నాం మనము నేను మల్టిపుల్ టైమ్స్ ఎందుకు చెప్తున్నానంటే మనకు కొంతమంది ఫ్రెండ్స్ మనకి మెసేజ్ కామెంట్ చేశారనమాట కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేశారు ఏమని సరే కొంచెం డీటెయిల్గా చెప్పండి ఆల్మోస్ట్ నేను చాలా డీటెయిల్గా చెప్పడానికే ట్రై చేస్తున్నాను చూస్తున్నా కదా మన లాస్ట్ వీడియోస్కి చాలా లెంత్గా వచ్చాయి అది మనం పార్ట్ వైజ్ పెట్టుకోవడానికి పెట్టవచ్చు కానీ మళ్ళీ సబ్జెక్టు మొత్తం డివైడ్ చేసినట్టు కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ ఉంటుందేమో అన్నట్టు ఆలోచించి ఒకే వీడియోలో పెట్టడానికి ట్రై చేశాను కానీ చాలా లెంత్గా అయింది తెలుసు నాకు చాలా లెంత్గా అయింది ఒకసారి మీకు చాలా ఇన్ఫర్మేషన్ అందుతుంది దానిలో నుంచి మీకు డీటెయిల్గా చెప్పాను ఒకసారి మీరు చూడండి ఓకే నైన్ హండ్రెడ్ అండ్ టెన్ పాయింట్ నైన్ ఫైవ్ పీసీసీకి అవుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్సీసీ ఓకే ఆర్సీసీ వచ్చేసి ఇవంతా డిస్క్రిప్షన్ అంతా ఏం చదవలేను ఇప్పుడు ఆర్సీసీకి సంబంధించి ప్రొవైడ్ ప్రొవైడింగ్ అండ్ లేయింగ్ ఇన్ పొజిషన్ రెడీ మిక్స్ కాంక్రీట్ ఎం ట్వంటీ ఫైవ్ గ్రేడ్ ఓకే ఎం ట్వంటీ ఫైవ్ గ్రేడ్ ఎం ట్వంటీ ఫైవ్ గ్రేడ్ త్రీ థర్టీ కేజెస్ సిమెంట్ ఓకే అయితే మనకి క్వాంటిటీ ఎంత వచ్చింది మనకి ఆర్సీసీకి సంబంధించిన క్వాంటిటీ ఫుట్టింగ్స్ ప్లస్ కాలమ్స్ అంతా కలుపుకొని ఆర్సిసికి సంబంధించిన క్వాంటిటీ వచ్చేసి మనకి జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ టు క్యూబిక్ మీటర్స్ ఓకే ఇక్కడ చూస్తున్నాం కదా జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ టూ క్యూబిక్ మీటర్స్ మనకు ఆర్సీసీ కాంక్రీట్ క్వాంటిటీ వచ్చింది ఓకే దానికి సంబంధించిన రేట్ అనాలిసిస్ కూడా మనము ఒకసారి చూస్తే మనకు రేట్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి ఆర్సీసీకి సంబంధించిన ఎం ట్వంటీ ఫైవ్ గ్రేడ్ సంబంధించిన కాంక్రీట్ దానికి సంబంధించి వన్ క్యూబిక్ మీటర్కి రేట్ ఎంత వచ్చే రేట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ పాయింట్ ఎయిట్ జీరో రూపీస్ వన్ క్యూబిక్ మీటర్ కాంక్రీట్కి ఓకే అయితే యూనిట్స్ వచ్చేసి క్యూబిక్ మీటర్స్ క్వాంటిటీ వచ్చేసి జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ టూ క్యూబిక్ మీటర్స్ అమౌంట్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ పాయింట్ ఎయిట్ జీరో రూపీస్ పర్ క్యూబిక్ మీటర్కి అప్పుడు జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ టూ ఇంటూ ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ పాయింట్ ఎయిట్ జీరో రూపీస్ చేస్తే మనకు వచ్చిన క్వాంటిటీ వచ్చేసి సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ రూపీస్ ఇంత వస్తుంది అనమాట మనకి ఇది అమౌంట్ టోటల్ అమౌంట్ ఇంత క్వాంటిటీకి పర్ క్యూబీమమీటర్ క్వాంటిటీతో మల్టిప్లై పర్ క్యూబీమీటర్ రేట్తో మల్టిప్లై చేసుకుంటే మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ జీరో రూపీస్ ఒక ఫుట్టింగ్ ఒక ఫుట్టింగ్ ఫుట్ ఒక కాలుంగ్ సంబంధించిన ఫుట్టింగ్ కాంక్రీట్ అంతా కలుపుకొని మనకు వచ్చిన ఛార్జెస్ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ జీరో రూపీస్ ఛార్జ్ అవుతుంది అనమాట ఇది వచ్చేసి మనకి ఆర్సిసికి సంబంధించిన అమౌంట్ ఆర్సీసీకి మనకి ఇంత ఛార్జ్ అవుతుందని తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఏముంది ఆర్సీసీ అయిపోయిన తర్వాత షటరింగ్ ఓకే చూస్తున్నారు కదా ఆర్సీసీ తర్వాత షటరింగ్ ఫర్ ఫుట్టింగ్ కాలం మనకు పీసీసీకి నేను ఆర్సి షటరింగ్ ఏం తీసుకోవట్లేదు ఎందుకంటే మనకు ఎక్స్కవేషన్ ఎంత చేసామో అంత పీసీసీ చేసాం కాబట్టి పీసీసేమి తీసుకోవట్లేదు ఓన్లీ కాలం మట్టుకే తీసుకుంటున్నాను ఓకే కాలం వచ్చేసి మనకు ఉంది ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫోర్ పాయింట్ ఎయిట్ మీటర్స్ ఫోర్ పాయింట్ ఎయిట్ క్యూబిక్ మీటర్స్ ఉంది కదా సారీ స్క్వైర్ మీటర్స్ ఉంది కదా షట్టరింగ్ వచ్చేసి స్క్వైర్ మీటర్లో చూస్తాము కాంక్రీట్ వచ్చేసి క్యూబిక్ మీటర్లో చూస్తాము ఓకే ఫోర్ పాయింట్ ఎయిట్ స్క్వేర్ మీటర్స్ ఉంది సెంటరింగ్ షట్టరింగ్ ఇంక్లూడింగ్ స్టార్ట్స్ ప్రాపింగ్ ఎక్సట్రా ఇది ఇంకా డీషటరింగ్ అవన్నీ కలుపుకొని యూనిట్స్ వచ్చేసి స్క్వేర్ మీటర్స్ క్వాంటిటీ వచ్చేసి ఫోర్ పాయింట్ ఎయిట్ స్క్వేర్ మీటర్స్ ఫోర్ పాయింట్ ఎయిట్ తర్వాత రేట్ వచ్చేసి దానికి సంబంధించిన రేట్ వచ్చి రేట్ అనాలిసిస్లో షటరింగ్ అండ్ కాలం షటరింగ్కి సంబంధించిన రేట్ అనాలసిస్లో రేట్ వచ్చి మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ రూపీస్ ఓకే పర్ స్క్వేర్ మీటర్కి పర్ స్క్వేర్ మీటర్కి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ రూపీస్ అనమాట ఓకే యూనిట్స్ వచ్చేసి స్క్వేర్ మీటర్స్ క్వాంటిటీ వచ్చేసి ఫోర్ పాయింట్ ఎయిట్ రేట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ రూపీస్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ చేస్తే మనకు వచ్చిన టోటల్ అమౌంట్ ఎంత త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పాయింట్ ఫోర్ రూపీస్ షటరింగ్కి మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఫార్టీ పైసా అవుతుందనమాట ఓకే ఇంత మనకి షటరింగ్ అవుతుంది ఇది మొత్తం కలుపుకొని తర్వాత నెక్స్ట్ ఐటెం వచ్చేసి మనం బ్యాక్ ఫిల్లింగ్ వచ్చేసి మనం మార్కెట్ రేట్లో తీసుకుంటున్నాం అనుకున్నాం కదా మార్కెట్ రేట్ అది అలా సపరేట్గా చెప్తాను మీకు మార్కెట్ రేట్కి సంబంధించిన కొటేషన్స్ తీసుకోవాలి కొటేషన్స్లో త్రీ కొటేషన్స్ తీసుకొని అందులో లీస్ట్ కొటేషన్ ఏముందో దానికి సంబంధించిన రేట్ తీసుకొని దానికి అనాలిసిస్ చేసి అవన్నీ కూడా మనము డిపార్ట్మెంట్తోని పర్మిషన్స్ తీసుకొని తర్వాత ఆ రేట్ని మనం ఫైనల్ అన్నమాట ఓకే అది మీకు సపరేట్గా చెప్తాను అది ఎలా తీసుకుంటాం అనేది కూడా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి స్టీల్ రెన్ఫోర్స్ సంబంధించి కదా మనకు టోటల్ స్టీల్ ఎంత వస్తుంది మనకి ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ వన్ కేజీస్ కదా ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ వన్ కేజీస్ వస్తుంది ఓకే ఇప్పుడు స్టీల్ రెన్ఫోర్స్మెంట్ ఫర్ ఆర్సీసీ వర్క్ ఇంక్లూడింగ్ స్ట్రైటనింగ్ కట్టింగ్ బెండింగ్ ప్లేసింగ్ ప్లేసింగ్ ఇన్ పొజిషన్ ఇవన్నీ కూడా చూసుకొని దానికి సంబంధించిన ఏ స్టీల్ వాడుతున్నామో అవంతా కూడా డిస్క్రిప్షన్లో మనం మెన్షన్ చేసుకుంటాము ఎఫ్ఈ ఫైవ్ హండ్రెడ్ డి ఫైవ్ ఫిఫ్టీ డి ఇలా ఉంటాయి కదా అది మనం ఏ స్టీల్ తీసుకుంటాం ఇక్కడ మెన్షన్ చేసి అవి క్వాంటిటీ వచ్చేసి మనకు కేజెస్లో తీసుకుంటున్నాము ఓకే కేజెస్లో తీసుకుంటున్నాము మనకు వన్ కేజీకి స్టీల్కి ఎంత అమౌంట్ అవుతుందో కూడా చూసాం కదా ఓకే దానికి ముందుకు మనకు వచ్చిన క్వాంటిటీ ఎంత ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ వన్ కేజీస్ క్వాంటిటీ క్వాంటిటీ వచ్చేసి ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ వన్ కేజీస్ రేట్ వచ్చేసి స్టీల్కి సంబంధించిన రేట్ వచ్చేసి ఎయిటీ ఇక్కడ చూడండి స్టీల్కి సంబంధించిన రేట్ వచ్చేసి స్టీల్ ఎనాల ఎనాలసిస్లో నుంచి తీసుకుంటున్నాం మనము రేట్ వచ్చేసి ఎయిటీ నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ రూపీస్ ఓకే ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి ఎయిటీ నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ రూపీస్ పర్ కేజీ పర్ కేజీకి ఎయిటీ నైన్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ పైసా పడుతుంది అనమాట క్వాంటిటీ యూనిట్స్ వచ్చేసి కేజీస్ క్వాంటిటీ వచ్చేసి ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ వన్ కేజీస్ ఫైవ్ వన్ రేట్ వచ్చేసి ఎయిటీ నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ వన్ ఇంటూ ఎయిటీ నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ చేస్తే సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ పాయింట్ నైన్ సెవెన్ రూపీస్ వస్తుంది అనమాట ఓకే ఇది వచ్చేసి మనకి స్టీల్కి ఇప్పుడు మనకు టోటల్ ఏం చేస్తాం మనము టోటల్ వచ్చేసి ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాము యాడ్ చేసుకోవాలి ఏదేది యాడ్ చేసుకుంటాం మనము ఎర్త్ వర్క్ ఎక్స్కబిషన్కి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ రూపీస్ సిక్స్టీ పైస్ అయింది ప్లస్ తర్వాత పీసీసీకి సంబంధించి నైన్ హండ్రెడ్ అండ్ టెన్ పాయింట్ నైన్ ఫైవ్ రూపీస్ అయింది తర్వాత ఆర్సీసీ కాంక్రీట్కి వచ్చేసి సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ జీరో రూపీస్ అయ్యింది ఆర్సీసీకి తర్వాత సెంట్రింగ్కి వచ్చేసి సెంట్రింగ్ అండ్ షెట్రింగ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పాయింట్ ఫోర్ జీరో రూపీస్ అయ్యింది తర్వాత స్టీల్ రెన్ఫోర్స్మెంట్కి వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫోర్ సెవెన్ రూపీస్ అయ్యింది అనమాట ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకు వచ్చిన అమౌంట్ ఎంత ట్వంటీ థౌజండ్ ఫార్టీ వన్ రూపీస్ ట్వంటీ టూ పైసా అంటే మనకి ఒక కాలంకి ఓకే ఒక ఒక కాలంకి మనకి ఈ కాలంకి మనకి ఎక్స్కవేషన్ చేయడానికి పీసీసీ లే పీసీసీ కాంక్రీట్ పోరింగ్కి ప్లస్ స్టీల్ ఎన్ఫోర్స్మెంట్కి ప్లస్ ఆర్సిసి కాలం ట్రిప్జ్ ఫుట్టింగ్ ఇంకా అప్ టు గ్రౌండ్ లెవెల్ తర్వాత గ్రౌండ్ లెవెల్ నుంచి అప్పుడు స్లాబ్ లెవెల్ ఇవంతా కూడా కలుపుకొని ఇంక్లూడింగ్ లేబర్ ఛార్జెస్ అవన్నీ కూడా కలుపుకొని మనకు వచ్చిన అమౌంట్ ఎంత అంటే ట్వంటీ థౌజండ్ ఫార్టీ వన్ రూపీస్ ట్వంటీ టూ పైసా అనమాట ఒక కాలంకి మనకి ఇంత ఛార్జ్ అవుతుంది అనమాట ఇంక్లూడింగ్ అన్ని లేబరు ఇంకా మెటీరియల్ అవన్నీ కలుపుకొని ట్వంటీ థౌజండ్ ఫార్టీ వన్ రూపీస్ ట్వంటీ టూ పైసస్ ఛార్జ్ అవుతుంది అనమాట ఓకే ఇలా మనము బీవోక్యూస్ రెడీ చేసుకుంటాము ఇలా రెడీ చేసుకొని మనము టెండర్స్లో పార్టిసిపేట్ చేస్తామన్నమాట ఇవన్నీ కూడా మనం రెడీ చేసుకుంటే మనకి ఏమవుతుంటే మనకు ఎంత కాస్ట్ అవుతుంది దాన్ని బట్టే కదా మనము టెండర్ టెండర్స్కి మనం పార్టిసిపేట్ చేసే చేసేది టెండర్ అయ్యడానికి పార్టిసిపేట్ చేస్తాం కదా కాబట్టి ఇవే ఇవన్నీ కూడా మనకి ఒక ఐడియా ఉండాలి యాజ్ ఎ సివిల్ ఇంజనీర్ మనకి ఇవన్నీ కూడా మనకు బేసిక్స్ అనమాట ఇవన్నీ కూడా ఓకే మనకు మనం ఇవన్నీ కూడా నేర్చుకుని ఉంటేనే మనకు ఈజీగా టెండర్ టెండర్ వర్క్స్లో పార్టిసిపేషన్ చేస్తాము అవి చాలా ఇంపార్టెంట్ వర్క్స్ అనమాట మనం సివిల్ ఇంజనీర్కి ఓకే ఓకే దీన్ని బట్టి మనకు అర్థం దీన్ని బట్టి మనము అర్థం చేసుకున్నాము ఎలా ఎస్టిమేషన్ చేయాలి ప్లస్ రేట్ అనాలిసిస్ ఎలా చేయాలి ప్లస్ బీఓక్యూ ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకున్నాము ఓకే మీకు ఎస్టిమేషన్ సంబంధించిన వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఇంకా రేట్ అనాలిస్కి సంబంధించిన వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను మీకు కావాల్సిన వాళ్ళు ఒక్కసారి డిస్క్రిప్షన్లోకి చెక్ చేసుకొని ఆ వీడియోస్ ఏమైనా మీకు యూజ్ అవుతాయి అనుకుంటే ఒకసారి చూడండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా మీరు వీటిని వీటిని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే నా వీడియోస్ నచ్చితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ని నాకు తెలుపుతానని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్